జరిగా బాబు సార్ ఒకసారి పది నిమిషాలు నిన్న ఫోన్ చేస్తే వాళ్ళు రవీందర్ రాజేంద్ర శోభ లక్ష్మి కే కాశాక పోయేటప్పుడు నడుగులు అడుక్కుంటూ పోరండి, గట్లనే సీటు కూడా పోతాడు మా పెద్ద మనిషి.
పోయినప్పుడు అడగచ్చు మహారాష్ట్రలో. ఇవాళ ఇక్కడ పెన్షన్ భర్త కత్తే భార్యకు రాలేదు, భార్యకత్తే భర్తకు రాలేదు, కొంతమంది బాధపడేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ వేరే రాష్ట్రాలలో చూస్తే 600 రూపాయల కంటే ఎక్కువ లేదు. కాంగ్రెస్ కానీ చేసుకుంటున్న కాదు. నేను ఇవ్వాలన్నా మాట్లాడుతుంది, నేను అవుతా మాట్లాడుతున్నాను కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను. వట్టిగా మీటింగ్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి టీవీలలో కనబడు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చు కాదు. అంతకుముందు కూడా కొన్ని మోటార్లు ఉండే కరెంటు 2-3 గంటలు వచ్చు, కానీ అప్పుడు నీళ్ళు రా. ఇవాళ వరదకాలం చూడుపోని ఏడుకలు వెళ్ళాక రాపురం మద్దట్లో పోతారని పెట్టి కిందికి వెళ్ళిపోతే రంగాపురంకి వెళ్ళి పెడితే బొమ్మల తగ్గల పెళ్ళి లింగాపురం మొత్తం నీళ్ళు మన కెనాల నీళ్లు నీళ్ళు లేవని సమస్య ఉందా? వ్యవసాయం మీద మీకు చెప్పండి కాదు, ఇప్పుడే చెప్పండి. మా బీడ అక్క చెల్లెలు మీ పిల్లగాళ్ళు ఉన్నారు, మీ అక్క చెల్లెలు ఉన్నారు, ఇవాళ మహారాష్ట్రకి వెళ్ళి ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నారు, వేరే వాళ్ళు ఇక్కడ బతకచ్చిన ఉన్నారు. ఎక్కడన్నా బీడీ కార్మికులకు 1 రూపాయి పిచ్చర్ ఇస్తుందా? ఈ ఊళ్ళో ఒక్కళ్ళు అయితే వాళ్ళందరూ ఇంటికాడ ఉన్నారు. మరి ఇంటర్వ్యూ నా ముచ్చట 349 మంది అక్క చెల్లెలు మీ కుటుంబ సభ్యులకు మీ బంధుమిత్రులకు నెలకు 2016 రూపాయల పెన్షన్ వస్తున్నది. భారతదేశంలో 10 రాష్ట్రాల్లో బీడీ చేస్తారు, ఎక్కడన్నా 1 రూపాయి ఇస్తుందో తెలుసుకోమని చెప్పు. ఇక్కడ బీజేపీ ఉన్నారు కదా, చెప్పాను గుజరాత్ లో స్టేట్ ఉంటారు, జగిత్యాల బీడీ టేకేదారులు పెద్ద పెద్ద కంపెనీలు గుజరాత్ నుంచి రాడు, మహారాష్ట్రలో ఇస్తున్నా తెలుసుకొని ఒక్క తెలంగాణ ప్రభుత్వం 349 మందికి ఇయ్యాల వరకు లెక్క పెడితే 138,000 రూపాయలు ఒక్కొక్కరు. 600,000 పథకం కింద మా అంగన్వాడి టీచర్ అమ్మలు ప్రతిరోజు కోడి గుడ్డు పెట్టి మంచి బలమైన ఆహారం ఇస్తున్నారు. నేను అడను తెలంగాణ రాకముందు ఉండేనా ఆ తల్లికి బిడ్డకు ఆహారం? ఇవాళ ఆశమ్మలు ఉన్నారు, వాళ్ళ గురించి ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. మామూలుగా అయితే ఆశమ్మలను 1,000 రూపాయలు 2,000 జీతాలు ఇచ్చి వట్టికి ఇంటింటికి తిప్పారు. మన సర్కారు కూడా వాళ్ళతో టీకాలు వేయించింది, సర్వే చేయించింది, జ్వరం చూపెట్టింది. వాళ్ళు కూడా ఇవాళకి టీకాలు వేస్తున్నారు, సర్కార్ దవాఖాన తీసుకపోతున్నారు. ముప్పు తీసుకపోతే డాక్టర్ ముట్టలేడు అని చెప్పి పరేషాన్ని. అదేవిధంగా సత్యవకులది రాజేష్ 20,000, మౌనిక 60,000 వచ్చారా? మౌనిక రమణ రమణ చదా గిరిలా కాల్పే ఒకసారి ఇంకా చూడమ్మా. ఎల్ మహేష్ వినీల రాము నిమ్మల రాము రైస్ రాజమల రైస్ సంకోజి పద్మ కావాలమ్మా. సంకోజి పద్మ సార్ ఒక ఫోటోకి చూడండి. మీ పేరమ్మా? ఫోటో 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 వచ్చామా? చెప్పాలి నాతో గిట్ట సంతోషమేనా? నీ లక్ష ఫాయిదా లేదు, లాభం అవుతుందా? అనవసరం గిట్టుండ సార్ కడుతుంది. 5 ఏళ్ళకి వెళ్ళి ఒక్కరు కూడా తప్పిపోకుండా కడుతున్నా గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అని చెప్తాను. ఎవరు కడుతుడు పైసలు? అదే లేచి కడుతుడు కడితే మీరు 11 మందిలో ఇవ్వాలని అడుగురు. ఇవ్వాలన్నా 500 ఖర్చు అయిందా అడుగురు? 5 లక్షలు వస్తే అంతకుముందు 5 లక్షలు రావాలంటే అసలు రాకపోవు. 1 లక్ష రూపాయలు రైతు చచ్చిపోతే ముందుగాల బొగ్గుల అధికారులతో కమిటీ వేస్తాం. ఆ వచ్చి ముందుగాల ఓనిట్టుకోవాలంటే బాకీ తీసుకొని చచ్చిపోయాడంటే బాకీ ఇచ్చిన కగారి ఇట్టుకో, ముందుగాల నువ్వు ఎందుకు ఇచ్చిన బాకీ? నువ్వు ఇంత వసూలు చేసినా ఫస్ట్ నా దగ్గరికి పోలీసు వాళ్ళు వస్తావు. నేను చెప్పేది ఎవరితో వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసి 150,000 బాకీ ఉంటే కట్టి మిత్తికి తీసేసి కట్టి 50,000 మిగులు తీస్తుంది. ఇవాళ అవన్నీ లేదు, ఎంతలోనే చనిపోయి 11 మందిని అడుగురు. ఈ పేరు ఎక్కువ టైం లేదు, ఎందుకంటే మా గణేష్ శేఖర్ మంచిగా ముచ్చట చెప్పారు, ఉండేది చెప్పి నాకు చెప్పే పనులే కూడా చేశారు.
పదకొండు మందిని అడుగురు ఏం చేసిందయ్య అంటే ముఖ్యమంత్రి సార్ పాలసీ కట్టే చనిపోయిందని చెప్పి మన సెక్రటరీ గారు ఇవో ఆ మేడం సర్టిఫికెట్ ఇస్తుంది చనిపోయాడు అని చెప్పగానే మా సీనియర్ చేస్తాడు కంప్యూటర్ లెక్కిస్తాడు ఎక్కగానే ఏమవుతుంది 5 లక్షలు వచ్చి ఇలా బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయి పేరు సక్కా ఖాతాలో పడ్డాయి వాళ్ళ అవసరానికి వాడుతున్నారు ఇది పరిస్థితి ఎన్నడం ఉందా చరిత్ర ఉందా మరి ఈ రకంగా అటు ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మా దానిక మీకోసం తల్లాడెళ్తున్నాం ఎల్ల వేళ అందుబాటులో ఉంటున్నాం ఎన్నడన్నా లగ్గం చేత లడ్డు తీసుకుని 4 రూపాయలు ఇచ్చినారు 60 రూపాయలు ఇన్నరా మన అంతకుముందు మా అంగన్వాడీ టీచర్ రాలిగిన కొడుకులు రాసుకున్నారా పాపం కరోనా అప్పుడు ఇంటికి కూడా తెచ్చిచ్చారు ఎందుకంటే ప్రభుత్వం ఇస్తుండే తీసుకుపోయాలి ఇంటికి కరోనా అప్పుడు మా సిస్తున్నాం మా మహిళా సంఘ నాయకురాలు చేయలే సర్వేలన్నీ ఎన్ని పనులు చేస్తున్నారు మా సెక్రటరీ అమ్మ కరెంటు లైన్ మ్యాన్ అన్ని పార్టీలో ఉందని ఊరిలో నాకు తెలుసు మేము ఉన్నామంటే చెప్పగలను అందుకే అంత ధైర్యంగా తమ్ముడు గణేష్ చెప్పగలిగాను శేఖర్ చెప్పాడు నేను కూడా చెప్పాలి మరి ఒకనాడు మీరు మోటార్లు పెట్టుకున్నారు కెనాలు ఎప్పుడు పెట్టుకున్నా కరెంటు లైన్ మీద భయపడలేదు వాస్తవం కదా చెప్పు ఈరోజు వీకెత్తాలని ఆడాలా చైతన్య పోవాలి పెద్ద లీడర్ దగ్గరికి ఆయన ఫోన్ కొట్టాలి బెదిరియాలి అది ఇటు అనే లోపల ఎలక్షన్ వచ్చాయి నేను రోడ్ పోటీ ఓనాడు కిందికి నీళ్ళు తక్కువ అయితే వేరు మోటార్లు బాగా పెట్టుకున్నాను పొద్దుగాల పొద్దుగాలు ఇవ్వగానే శంకరరావు నాకు ఫోన్ చేశాడు సార్ మనకు బాగా వ్యతిరేకమవుతుంది నేను అత్తలు టెన్షన్ వాళ్ళకి రవీందరెడ్డి నేను జయించాలి వచ్చాడు రావే కార్లకి ఇచ్చిపోయి ఇద్దరే వచ్చినాం వచ్చి సక్కడానికి వచ్చేవరకు 40 మంది రైతులు టెన్షన్ పడుతున్నాం చెప్పినాం వింటలేదు ఇంకేడో చెప్పిన వింటలేదు సక్క రోడ్డు మీద నేనే ముందు కలపొస్తున్నాను నన్ను అందరు అన్నారు అధికార పార్టీ కేసీఆర్ సార్ టికెట్ ఏదో కొద్దిగా రోడ్డు పోయాడు కొద్దిగా ఎమ్మెల్యే అయితే గీత రోడ్డు మీద కూర్చుంటాడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ప్రజల పక్షాలు ఉంటాం రైతుల పక్షాలు ఉంటాం ఎందుకు ధైర్యంగా కూర్చొని వెళ్ళా కేసీఆర్ గారి గురించి నేను పోటీ చేయకముందే తెలుసు ఈయన రైతు పక్షపాతి ఆడికెళ్ళి ఒక ఫోన్ కొట్టినాం ఆ రోజు కరెంట్ వచ్చిందంటే ఇయ్యాలకి వాళ్ళు ఎన్నడన్నా బంద్ అయిందని చెప్పి సందర్భంగా ఎన్నడన్నా బంద్ అయిందా బంద్ కాకపోవడు కాదు కదా మీరు అందరూ ఇందరలేదు మొన్న 2 రోజులు అసెంబ్లీ నడితే దాంట్లో కరెంట్ మీద మాట్లాడినాడు సార్ చెప్పాడు ఈ పేరు చెప్పకుండా కాలువ మీద మోటార్లు పెడితే పీకే వందరు ఇవాళ మనం ఎక్కడ పీకే ఇస్తలేము వరద కాలువ మీద కూడా వేలాది మోటార్లు పెట్టుకున్నారు అనుకుంటున్నారు అందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం